ओम श्री परमात्मने नमः श्रीमद्भागवत संग्रहमु दशम स्कंदमु मनमु एडव भागं तेलुसुकुंटुन्नामु दामोदरुडु कृष्णुनकु इष्टमैन वेन्नलु चिलकटं यशोदम्मकु एंतो प्रियमैन पनि ఒకనాడు ఆమె బాలకృష్ణుని చిలిపి చేష్టలనే తలుచుకుంటూ వెన్న చిలుకుతున్నది. కడవలోని పెరుగు చిక్కగా ఉండడం చేత కవ్వము త్రిప్పటము కష్టంగా అనిపించింది. ఆమె అలసిపోయింది. ఆమెకు చెమట పట్టింది. ఇంతలో బాలకృష్ణుడు వచ్చి పాలిమ్మని మారాన్ చేశాడు. ఆ పనిని ఆపేసి కూర్చొని పాలు కొడుపసాగింది. అంతలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగి నిప్పులో పడిపోయాయి. కొడుకుని నేల మీద కూర్చోబెట్టి పొయ్యి దగ్గరకు వెళ్ళింది. పాలివ్వడము సగంలో ఆపేసినందుకు కృష్ణయ్యకు కోపం వచ్చేసింది. చిలక పడుతున్న కడవ మీదకి ఒక రాయి విసిరాడు. అది బ్రద్దలై పెరుగంతా నేల పాలైంది. దొరికినంత వెన్నను తినేసి కొంత వెన్నను చేత్తో పట్టుకొని పారిపోయాడు. యశోద వచ్చి అంతా చూసింది. కృష్ణుడు భయపడి ఎక్కడికి పారిపోతాడో అని వెతకసాగింది. చివరకు పెరటిలో ఒక కర్ర రోల్ మీద కూర్చొని కోతికి వెన్న తినిపిస్తూ కనిపించాడు. నల్లనయ్య చిలిపి చేష్టలకు మురిసిపోయింది. అయినా కూడా బెదిరించాలని ఒక కర్ర పట్టుకొని వచ్చింది. ఈ విధంగా ఆమె ఆలోచిస్తున్నది. ఇంకా ఇతడు చిన్నపిల్లాడే కదా అని ఉపేక్షిస్తుంటే ఏ పెద్దవాళ్ళు కూడా చెయ్యలేని అల్లర్లు చేస్తాడు. భయం తెలియడానికి భయపెడదామనుకుంటే లేకలేక కలిగిన వాడు ఈ ఒక్కడే. మరి నా మనస్సులోని కోపాన్ని ప్రదర్శించి భయపెడదామంటే తనకు తానుగా ఏ తప్పు చెయ్యని వాడులాగా ఉంటాడు. ఇంకెక్కడికైనా వెళ్లకుండా ఇంట్లోనే పడి ఉండమని చెప్తే వాడు ఇంట్లో దూరి చక్కబెట్టని చోటే ఉండదు. తన్ని ఎవరైనా పిలిస్తే పరుగులు తీస్తాడు. భయం కొంచెమైనా లేదు. పోనీ పట్టించుకోకుండా ఊరుకుంటే నన్నేమీ చెయ్యలేకపోయారో చెన్నట్లు ఎగతాళి చేస్తాడు. వీనిని పట్టుకొని మరి శిక్షించడం ఎట్లాగా? పిల్లలకు లాలనం చేస్తే వాళ్లకు కీడు కలుగుతుంది. దండించి రెండు తగిలిస్తే దానివల్ల మంచి గుణం ఉంటుంది. చూడగా పిల్లల్ని దారిలో పెట్టాలంటే దండించటమే తగిన పథ్యం అనిపిస్తున్నది. ఆ విధంగా అనుకొని ఆమె తన చేతిలోని కర్రను ఝులిపించి బాలుడా నీళ్ళు నీళ్ళు అంటూ అతనిని సమీపించేసరికి ఆ నల్లనయ్య రోలు మీద నుండి చెంగున గెంతి గళ్ళు గళ్ళున గజ్జలు మ్రోయగా పరిగెత్తాడు. అతనిని వెంబడిస్తూ ఆమె అలసిపోయింది. దొరికి దొరకనట్లు పరిగెత్తుతూ ఆమెను ముప్ప తిప్పలు పెట్టాడు. ఆమె శరీరము దస్సిపోయింది. చెమటలు పట్టాయి. శక్తి సన్నగిల్లింది. చివరికి ఆ కరుణాసాగరుడు ఆమెపై జాలిపడి పట్టుబడ్డాడు. చేతిలో కర్ర అయితే ఉంది కానీ ఆమె కొట్టగలదా? చిన్నవాడు చేజిక్కాడని సంతోషించి వాణిని ఒక చోట కట్టేయాలని అనుకుని అతనితోటి వ్యంగ్యంగా ఇలా అంటున్నది. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా? ఎన్నడును వెన్న కానరట కదా? చోరత్మము బించుకైనను నేరరట ధరిత్రి నిట్టి నియతులు కలరే. పట్టిన పట్టుబడని నేను పట్టెదమని చలముకొనిన బట్టుట బట్టే పట్టు వడవండ్రు పట్టి పట్టుకొనన్ నాకు కాక పరులకు వశమే. ఎక్కడనైనను తిరిగెద ఒక్క ఎడన్ గుణము కలిగి ఉండవు. నియమం బెక్కడిది నీకు మరచిన జక్కగా జనయదవు తెక్కు జాడల బుత్రా. ఓహో, వీరెవ్వరూ శ్రీకృష్ణులు కారు కారా? వీరెన్నడు కూడా వెన్నను చూసి ఉండలేదట కదా? వీరికి వెన్నను దొంగిలించడము కొంచెమైనా తెలియదట కదా? పాపం, ఈ భూమి మీద ఇంతటి నియమపరులు ఇంకెక్కడైనా ఉన్నారా? పట్టుకుందామంటే పట్టుబడని నిన్ను పట్టుకుందామని పట్టుబడితే మాత్రం పట్టడానికి వీలవుతుందా? నీవెవ్వరికి పట్టుబడనంటావు, కానీ బిడ్డ, నిన్ను పట్టుకోవడానికి నీ తల్లినైనా నాకు కాక ఇతరులకు వశమవుతుందా? నాయనా, నీవు ఒక్కచోటైనా బుద్ధిగా ఉండకుండా ఎక్కడెక్కడికో తిరుగుతావు. నీకు ఒక నియమం అంటూ ఎక్కడున్నది? కొంచెము ఏమరపాటున ఉంటే ఎన్నో దారుల వెంట ఇట్టే పారిపోగలవు ఘనుడా అని బాలకృష్ణునితో యశోద తల్లి అన్నది. భగవంతుడు భక్త పరాధీనుడు, మహాయోగులకు కూడా అంతచిక్కని మహానుభావుడు. మాయా మర్మము తెలియని మాతృప్రేమకు వశమైపోయాడు. ఆ చిన్నారి బాలుడే సచ్చిదానందమూర్తి అయిన
పరమేశ్వరుడని తెలియని ఆ అమాయకపు తల్లి గోవిందునే బంధించి వేయాలనుకుంటున్నది. పాపం కొడుకును కర్రరోలుకు కట్టిపెట్టాలనే తలంపుతో కబ్బపుత్రాడును తెచ్చి అతని కడుపు చుట్టూ చుట్టబోయింది. ఆశ్చర్యం, అంత పొడవైన త్రాడు ఆ మూడేళ్ల బిడ్డకి పొట్టకు రెండంగుళాలు చాలలేదు. ఇంకొక త్రాడును తెచ్చి జోడించి చుట్టింది, అది కూడా ఆ రెండు అంగుళాలే తక్కువైంది. ఆ విధంగా ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ ఒక్కొక్కటిగా జోడించినా ఆ రెండంగుళాలే చాలకపోవటము చాలా అద్భుతంగా అనిపించింది. ఈ దృశ్యాన్ని ఆ వీధిలోని స్త్రీలంతా చోద్యంగా చూస్తుంటే యశోదమ్మకు అవమానంతో పాటు పట్టుదల కూడా పెరిగింది. ఒళ్ళు చెమటలు పట్టాయి, చీరకట్టు వదిలైపోయింది, జుట్టు ముడివీడి పువ్వులు రాలిపోయాయి, ఆమె అలసిపోయింది. ఏం చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితికి వచ్చేసింది. కళ్ళనీళ్ల పర్యంతరం అయింది. ఆ కరుణామయుడు కనికరించాడు. బంధ విమోచనుడైన పరమేశ్వరుడు తనను బంధించడానికి పెనుగులాడుతున్న తల్లి యొక్క పాటలకు జాలి చెందినవాడై కట్టుబడ్డాడు. ఆ విధంగా బంధించబడిన కొట్టగలవాడు కనుక దామోదరుడు అని అనబడ్డాడు. ఆ లలన కట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలుం బ్రజవాగ్జాలున్ భరి విస్మిత గోపాలున్ ముక్తాలలానుఫాలున్ బాలున్ వెలిలోను మొదలు తుది నడుములు లేక జగంబు తుదియు మొదలున్ నడుమున్ వెలయున్లోనగు నీశ్వరు నలవడునే కట్టభ్రణతురాల్ కాకున్నన్ చిక్కడు సిరి కౌగిటిలో జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి లతికావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతంబూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. ఓ పరీక్షన్ మహారాజా, ఆ విధంగా తల్లి అందు జాలి చెంది కట్టుబడిన నవనీత చోరుని చిరునవ్వుల చిన్నికృష్ణుని ఆమె ఒక రోలుకు కట్టింది. ఆది మధ్యాంతరహితుడై జగముల యొక్క మొదలు మధ్య తుదియందు లోన వెలుపల అంతటా వ్యాపించి ఉన్న ఆ భక్త పరతంత్రుని భక్తి ప్రవృత్తులతో తప్ప బంధింప వీలవుతుందా? నా బిడ్డడే కదా అని ఆ అమాయకురాలు కట్టదలిచింది. కానీ అతడు బ్రహ్మాండానికే ఉనికి పట్టు అని తెలిస్తే అలాగ సాహసించగలదా? అతడేమైనా సామాన్యుడా? వేదవేత్తలకు కానీ సనకాదిమునుల చిత్తములకు కానీ లక్ష్మీదేవి యొక్క కౌగిలికి కానీ చిక్కనివాడు. అటువంటి ఆ సర్వేశ్వరుడు లీలావిలాసంగా ప్రేమమయ అయిన తల్లి చేతికి చిక్కిపోయాడు. ఆ గోపమ్మకు లభించిన స్వామి యొక్క కరుణ బ్రహ్మరుద్రులకు కానీ శ్రీదేవికి కానీ లభించలేదు. భక్తియుతుల చేత బంధింపబడినంత సులువుగా ఆ శ్రీనాథుడు జ్ఞానులచే కానీ మౌనులచే కానీ యోగులచే కానీ బంధింపబడడు కదా. ఆ విధంగా బంధింపబడిన బాలకృష్ణుడు రోలుని ఈడ్చుకుంటూ పోయి నారద శాపవశాన అర్జున వృక్షాలుగా మారిన నలకూబరమణి గ్రీవులనబడే యక్షుల వద్దకు వెళ్ళాడు అని సుఖయోగీంద్రుడు చెప్పాడు. ఆ శాప వృత్తాంతము చెప్పమని పరీక్షత్త కోరగా శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు. ఇద్దరు యక్షులు గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.